ఒక మూడు పాదాలే నడిచింది. రామచంద్రమూర్తి కాలంలో ధర్మం అడిగి చేసేవారు, కృత యుగంలో అడగకుండా ధర్మం చేసేవారు కదా అండి. ద్వాపర యుగం వచ్చేసరికి రెండే ఇంచేత వాళ్ళ కానిటువంటి సంపదని వాళ్ళు తీసుకుని తమ్ముడి యొక్క రాజ్యాన్ని కొడుకులకు ఇచ్చి అన్నగారే మోసం చేశాడు. ధృతరాష్ట్రుడు చేశాడు కదా. సంజయోవాచారం మీరు చదువుతూ ఉంటారు. ఏమైంది ఆయన సంజయుడు, సంజయుడిని అడుగుతూ ఉంటాడు ధృతరాష్ట్రుడు, ఏం జరుగుతోంది ఇప్పుడు, ఏం నడుస్తోంది భారత యుద్ధంలో అని. మొట్టమొదటే ఆ శ్లోకమే అది కదండి, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని గీత ప్రారంభం అవుతుంది. అవునా అండి, ధర్మక్షేత్రం కురుక్షేత్రం. ధర్మక్షేత్రం ఎందుకు కురుక్షేత్రం ఎందుకు వచ్చింది, ఇది ఎప్పుడైనా ఆలోచించారా చదివేవారు? ధర్మక్షేత్రం ఇది యుద్ధం జరగకూడదు, అధర్మక్షేత్రం. తన తమ్ముడు యొక్క రాజ్యాన్ని తన పిల్లలకి వారిని కుటిల పాన్నాగం పన్నినందు కారణంగాను ధర్మమైన యుద్ధం చేయడానికి పాండవులు సిద్ధపడ్డారు కనుక ధర్మక్షేత్రం. అది ధర్మక్షేత్రం, ఇది కురుక్షేత్రం. ఆ ధర్మం అనేటువంటిది ఎందుకు రావాల్సి వచ్చిందంటే, శ్రీకృష్ణ పరమాత్మ పట్టుకొచ్చి ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, కురు రాజవంశీయులు కుళ్ళుతనంతో చేసినటువంటి ప్రక్రియకి కురుక్షేత్రం చేయవలసి వచ్చింది. అక్కడే ప్రారంభమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ప్రారంభం అవుతుంది. ధర్మం రెండు పాదాల్లోకి వచ్చేసింది, ద్వాపర యుగం ద్వే, ఇక కలియుగం ఒక్క పాదానికి వచ్చింది. మీరు ఇలా చూసుకుంటే పూర్వం దోషుడితో దానం చేసేవారు, తర్వాత దోషుడు తగ్గించి చేసేవారు, తర్వాత చారుడే చేసేవారు, తర్వాత ఇప్పుడు ముప్పెట్లోకి వచ్చేసి ధర్మం ఇలా నాలుగు పాదాల్లోంచి ఒక పాదంలోకి వచ్చేసింది ధర్మం కదండి. ఒక్క పాదంలోకి ధర్మం వచ్చేసింది కదా, కారణం ఏమిటి తెలుసా, కలియుగం. ఇలా ధర్మం పాడైపోతాం, ధర్మం వల్ల పాడే, ధర్మం పాడైపోతే పాడైపోయేది ఎవరంటే నువ్వే. ఎవరు పాడైపోతాం, మనమే పాడైపోతాం. నీ ధర్మాన్ని నువ్వు పాటించలేదు, పాడైపోతావు నువ్వే. ధర్మం ఏం పాడైపోదు, ధర్మాన్ని నువ్వు రక్షించక్కర్లేదు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఇది రాయవలసిన శ్లోకం. నేను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్నాను. ఇది నేను రెండు మూడు సార్లు వాళ్ళకి హెచ్చరించాను, ధర్మాన్ని నువ్వు కాపాడక్కర్లా, ధర్మాన్ని నువ్వు ఆచరించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఈ శ్లోకం మార్చండి, ఈ శ్లోకం మార్చండి అని అడుగుదాం అనుకుంటున్నాను కాదా. ధర్మం రక్షితే రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షించడం ఏమిటి, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది కదా. ధర్మం ఏమిటి, సూర్యోదయ పూర్వం లేవడం. సూర్యోదయ పూర్వం లేస్తే ఏమవుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. నువ్వు లేచి చేశావు కనుక ధర్మం రక్షిది రక్షిత, రక్షిస్తుంది రక్షిస్తుంది అని చెబుతున్నారు వాళ్ళు. కరెక్టే కాదనోడు అంటున్నాడు, ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని కాడికి మనం చెప్పుకుంటూ. ఇవాళ మహాకాళికావతారం, మనం చాలా పాపాలను మోసుకుని వస్తామంట. వచ్చినటువంటివి అజ్ఞాన రూపంలో ఉంటాయట, అవి మంచి పనులు చేయను కూడా. ఏం చేస్తాయట, ఒరే నవరాత్రులు రా రండిరా అన్నాం అనుకోండి, వాడు ఉద్యోగానికి సెలవు లేదని ఖచ్చితంగా చెప్తాడు. అదే పనికి మన ఫ్రెండ్ ఒకడు పార్టీ ఇస్తున్నాడు అనుకోండి, నా పార్టీకి వచ్చాను, వాడు పార్టీకి వెళ్ళదు బాగుండదని సెలవు పెట్టండి. దానికి సెలవు ఉంటుంది, దీనికి సెలవు ఉంటుంది. మంచి పనికి సమయం ఉండదు, చెడు పనికి కావలసినంత సమయాన్ని కేటాయిస్తారు. ఇలా జీవితాన్ని పాడు చేసుకునేటువంటి వ్యవస్థని తొక్కిపెట్టి చెబుతుంది ఆవిడ. ఇవన్నీ ఎందుకు వేసుకుని తెలిసిందండి, అసలు కాళిక అవతారం గురించి చెప్పేస్తారు మీకు. ఎందుకు చూపిస్తుంది, ఆవిడ చేతిలో గుర్రెలు, ఎముకలు, రక్తము, మాంసము, అగ్ని తో కూడుకుని ఉంటుంది. అవునా అండి, ఇది ఎన్ని ఏమిటి తెలుసా, ఒరే మానవుడా ఏమిరా నీ జీవితం, ఏముందనరా ఈ శరీరాన్ని చూసుకుని పెద్దగా ఇది అవుతున్నావు, లోపలున్నది ఏందో నేను చూపించనా అంటే, రక్తము శల్యము చీపు నెత్తు చికిత్స పాశము లోపలంతను చూడ రోత రోత నాయనా లోపల ఉన్నవి మీరా అని చూపిస్తోంది. రే ఎముకలు, ఈ ఎముకలకు తోలు కట్టి దాంట్లో మాంసం, ఇదిగో చూడు మాంసం ముక్క, ఈ మాంసం రా లోపల ఉంది, ఈ ఎముకలు రా లోపలు ఉన్నాయి, ఇగో
ఈ చీకటి నా లోపలంతా ఉన్నది. కళ్ళు మూసావా చీకటి, కళ్ళు తెరిచావా వెలుగు, కళ్ళు మూసినావా, కళ్ళు పూర్తిగా మూసేసావా శవం గాలి పీల్చేటప్పుడు. సోహం సోహం అంటాడు. సో అంటే నేను, హం అంటే నీవు, నీవే నేను, పరమాత్మే నేను, నేనే పరమాత్మ అని అర్థం. అంటే గాలి పీల్చినప్పుడల్లా శక్తి, వదిలినప్పుడల్లా శివం. సోహం గాలి వెళ్ళిపోతే శవం, గాలి ఉంటే శివం, గాలి లేకపోతే బయట రాలేస్తాం. గాలి ఉంటే అయ్యో అవాడు అంట లక్షలు ఖర్చు పెడతారు. కాస్త గాలి వెళ్ళిపోయిందా ఒక్క రూపాయి ఖర్చు పెడతారు. ఖర్చు పెడతారులేండి, ఏడు గుళ్ళో ఐదు గుళ్ళో పోవచ్చు. శివం అమ్మ ఉన్నంతసేపు శివం, అమ్మ వెళ్ళిపోతే శవం పనికిరాదు. అంచేతరే నేనంటూ ఉన్నాను కనుకే నువ్వు అంటూ ఉన్నావు. లోపలున్నది కపాలం. ఈ బుద్ధిని సవ్యంగా నా దగ్గర పెట్టరా అని కపాలాన్ని చూపిస్తుంది. తర్వాత ఈ శల్యములు తీర్థం ఇచ్చేనా, ఏ వినరాయి పాపంగా ఉందా కట్టేనా విడిపో. అమ్మవారి తీర్థం ఇవ్వడానికి ఆమె చరిత్ర విని తీసుకోవాలి. అంతేగా నాకు తీర్థం ఇచ్చాయంటాడు. ఏ ఈ శల్యములు ఈ ఎముకలు చూపిస్తుంది, ఒరే ఇవే ఆగ్రహం తీయలేదు నేను కాల్ చేశాక. ఇవి పట్టికలు ఏం చేస్తారు తెలుసా, కాశీలోనూ కాగితాలను కలుపుతారా. ఇవి ఎందుకు ఉపయోగం లేవు, తుమ్ములు అయిపోతాయి, ఇవి ఎందుకు నీకు పనికిరావు, కాలిపోతుంది నీ శరీరం, ఇదో అగ్నిహోత్రంలో మాడిపోతుంది, నశిపోతుంది, ఇగో రక్తమాంసాలతో కూడుకున్నటువంటి నీ యొక్క శరీరం, ఎముకలతోటి అస్థిపంజరం రాని యొక్క శరీరం, దాన్ని ఇదిగో నా రూపంలో చూపిస్తున్నాను చూడు అని అమ్మవారు చూపిస్తుంది. ఎందుకంటే జ్ఞానోదయం అవడం కోసం. అజ్ఞానం చీకటి అనేటువంటి అజ్ఞానం ఉంది, దాన్ని తను నల్లగా మనకు కనిపిస్తుంది, ఒరే ఇది చీకటి. జ్ఞానము ఏది అంటే తనకి మూడో నేత్రం ఉంది, అది తెరిచి
Kumar,